యాక్చువల్లీ గ్రూప్ ఫోటోలు తీయలేదు, అందుకే నేను వెనకాల కూర్చున్నాను. ఫ్రంట్ వ్యూ చూస్తుంటారు, ఫస్ట్ టైం నాన్ వ్లాగ్లో మీరు బ్యాక్ వ్యూ చూస్తున్నారు. ఇదన్నా సార్ ఈ కాండ్ వాటర్ఫాల్. चलो राइट, अंता सेट. यस ओके, बैग हेवी तो नहीं है ना, तो उस पर रख दो ना, पीछे कोई पिलियन नहीं उस पर, या फिर आप उस पर गाड़ी पे पिलियन बैठ जाओ, क्योंकि इस पर बहुत दिक्कत होगा. हिमालयन खाली है वहाँ पर. बंजी कॉर्ड है, रुको देता हूँ मैं, ये ले लो. चलो आ गए वो अभी. ओके हाँ, चलो राइट, राइड स्टार्ट. हेलो, गुड मॉर्निंग फ्रॉम पुणे. ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అందరికీ బ్రీఫింగ్ ఇచ్చాము. బ్రీఫింగ్లో మొత్తం డీటెయిల్ చెప్పేసాము, సైన్ నేను ఎట్లా ఉంటుంది, బ్లీడ్ ఎవరు చేస్తాను, ఫ్లయింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, రైడర్స్ ఇంట్రొడక్షన్ కూడా తీసుకున్నాం మేము. అండ్ ఈరోజు లైన్అప్ చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 13 బైక్స్ ఉన్నాయి అండ్ 17 మెంబర్స్ ఉన్నారు రైడ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ వంశీ వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ బాంబే నుంచి వాయా కళ్యాణ్ రూట్లో వచ్చారు, తో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. తో ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. లాస్ట్ టైం మనం వెళ్ళిన రూట్ ఇదే సేమ్ నానేఘాట్కి. తో నానేఘాట్కి వెళ్ళాలన్నా, జున్నర్ వెళ్ళాలన్నా, మాల్షేజ్ ఘాట్ వెళ్ళాలన్నా, తో ఇదే రూట్ ఉంటుంది సేమ్. తో ఈ రూట్లోనే వెళ్తున్నాము. యాక్చువల్లీ గ్రూప్ ఫోటోలు తీయలేదు, అందుకే నేను వెనకాల కూర్చున్నాను. అండ్ వెనకాల కూర్చొని మన రైడర్స్ అందరు ఫోటోలు తీయాలి. కొంచెం రిస్క్ ఉంది, బట్ రిస్క్ తీసుకోవాలి గ్రూప్ కోసం. మన యాక్చువల్లీ మన సోషల్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో మన రైడర్స్వి కానీ మన గ్రూప్ మెంబర్స్ కానీ ఫోటోలు మంచి ఫోటోలు లేవు. అందుకే ఈరోజు నాతో నా పిల్లలు ఉన్నాడు, పిల్లలు రైడ్ చేస్తున్నాడు అండ్ నేను ఫోటో షూట్ చేద్దామని నేను వెనకాల కూర్చున్నాను. ఫ్రంట్ వ్యూ చూస్తుంటారు, ఫస్ట్ టైం నాన్ వ్లాగ్లో మీరు బ్యాక్ వ్యూ చూస్తున్నారు, రియర్ వ్యూ. తో ఎంజాయ్ చేయండి. హెల్మెట్ వేసుకున్నాను, సేఫ్టీ గురించి సేఫ్టీ గేర్స్ అన్నీ ఉన్నాయి, డోంట్ వరీ. తో జస్ట్ ఏంటంటే ఫొటోస్ కోసమే. ఇదన్నా సార్ ఈ కాండ్ ఎప్పుడైతే ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. మనలందరూ అక్కడ మన బ్యానర్ పెట్టుకొని సో రెడీ ఉన్నారు. ఒకసారి టాప్ బాక్స్ తీసి బండి వండబెట్టి చూద్దాం మరొకసారి. సో యాక్చువల్గా బండి పరిస్థితి ఇది. హా మేము ఓయి బోల్ రాత ఎక్బార్ హా రమేష్ అన్న వెళ్తున్నాడు మెకానిక్ షాప్కి వెళ్తున్నాడు అండ్ అక్కడి నుంచి వెళ్ళి సాడ్
मिलेंगे कब मिलेंगे सितंबर में मिलेंगे जागृत वाला मिलो మెల్లగా తీసుకొని వెళ్తున్నా గ్యారేజ్కి. గ్యారేజ్ నుంచి 4 కిలోమీటర్ ఉంది. సో ఇంతకుముందు సాగర్ అండ్ వంశీ వైపు వెళ్ళి వచ్చారు, బట్ గ్యారేజ్ అతను అన్నాడు బైక్ ఆనే తీసుకురావాలి, ఎందుకంటే టూల్స్ మొత్తం ఆడికి తీసుకెళ్ళి ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదు, మళ్ళీ బండి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే దేశీ జుగాడుతో మేము షాక్ అబ్జర్వర్కి ఆ బోల్ట్ అయితే ఫిట్ చేసాము. ఆ బోల్ట్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఒక 20 స్పీడ్లో వెళ్తున్నా. సో నాతో పాటు రాహుల్ వస్తున్నాడు, మేమిద్దరం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ క్లైమేట్ కూడా ఇంతకుముందు క్లియర్ అయిపోయినాయి, అందుకే ఫోటో తీసుకున్నాము గ్రూప్ ఫోటో కానీ. ఇంకా ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము అండ్ మిగతా టీం అందరూ వాటర్ఫాల్కి వెళ్తుంది ట్రెక్ చేయడానికి. సో అందుకే ఇంకా మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళిపోవచ్చు. వేదర్ మాత్రం ఇలా ఉంది చూడండి. ఓహో వండర్ఫుల్, అద్దరిపోయింది. యాక్చువల్లీ ఇది చిన్న టనల్ ఉంటుంది ఒకటి ఎంట్రీ పాయింట్ మాల్షెజ్ ఘాట్ లోపల ఎంటర్ కావడానికి. ఇది చూస్తున్నారా ఈ టనల్ అయిపోయింది ఇప్పుడు. ఓహో ఇక్కడ ఉన్న బోల్ట్ తిరిగిపోయింది. వెల్డింగ్ చేయాలి. సో రైట్, బైక్ ఇక్కడ పార్క్ చేసేసాం, వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఇప్పుడు రాహుల్ బైక్ మీద వెళ్తున్నాము. ఈ సైడ్ వెళ్ళాలి మనం, ఈ సైడ్ మనకు కాలు వాటర్ ఫాల్. And years later. इधर का नहीं है वो, ये लद्दाख का है. स्पीड ब्रेकर नहीं, पत्थर. Wait, wait, wait.